దళిత మీద జరుగుతున్నటువంటి అక్రమాలను దళిత మీద జరుగుతున్నటువంటి ఏదైతే హత్యలు అత్యాచారాలు ఇక్కడ ఇప్పటివరకు ఎన్నో హత్యలు జరిగినాయి అయినా వాళ్ళ కోసం మేమందరం కూడా ముందు పని చేయడానికి సిద్ధపడుతున్నాం ఓ ప్రభుత్వమా ఓ అధికారులారా మేము తెలియపరుస్తున్నాం మాకు అన్యాయం జరుగుతుంది మాకు అక్రమం జరుగుతుంది మరి మేము గొంతెత్తి మాట్లాడతా కూడా మీరు పట్టించుకుంటలేరు మరి మీ అక మీ కార్యక్రమాలకు మరి మా రూపకంగా ఈ రోజు తెలంగాణను సాధించుకున్నాం అంటే అందరముగా ఉద్యమం చేసినాము అయినా తెలంగాణను సాధించుకున్నాం మా హక్కులను అంబేద్కర్ మానీయుడు జాతి ఏదైతే మా హక్కులు ఉన్నాయో రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకోవడానికి మా దళితులకు రావాల్సినటువంటి రాయితీలను అందించడానికి మా దళితుల మీద జరుగుతున్నటువంటి అక్రమాలను అన్యాయాలను ఎదిరించడానికి ప్రభుత్వం నుంచి మరి ఆయుధాలు ఇప్పియాలనేది కూడా మా ఆలోచన అత్తంది ఎందుకంటే మా మీద దళితుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి మాకు మేము కాపాడుకోవడానికి లైసెన్స్తో కూడినటువంటి దళిత మాకు ఆయుధాలను ఇవ్వండి మేము మాకు మేము కాపాడుకుంటాం మీ ప్రభుత్వం ఏదైనా కావచ్చు మాకు అవసరం లేదు మీరు కానీ మాకు రక్షణ కావాలని ఈ ప్రభుత్వంలో రక్షణ లేదని మేము తెలియపరుస్తున్నాం మా ఇంట్లో ఉన్నటువంటి ఐఏఎస్లను ఐపీఎస్లను అందరూ కూడా మరి ఏకం చేసి ఒక ఉద్యమాన్ని భారతదేశానికి అందించేటువంటి ఉద్యమాన్ని ఈ పెద్దపల్లి నుంచే మేము చూపించి మార్గదర్శకంగా పెద్దపల్లి ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఏ దళితులకు అన్యాయం జరిగినా కానీ ఇక్కడ దళిత సంఘ జిల్లా సంఘం నుంచి మాకు తెలియపరిస్తే మేము దానికి పరిష్కార మార్గం తీసుకొని ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ నాయకులకు ప్రజాప్రతినిధుల ద్వారా కూడా మేము తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని మేము ముందుగా తీసుకుందామని తెలియపరుస్తూ మరి ఇప్పుడు మా అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్కు అంబేద్కర్ సంఘాలకు సిపిఐ సిపిఎం ఇది ఇంకా కుల వివక్షత పోరాట సమితికి అన్ని దళిత మహిళా సంఘాలకు కూడా మరి నన్ను ఏకగ్రీవంగా ఎందుకున్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెల్లుతూ జై భీమ్.